నేను 90 80వ దశకంలో బిగినింగ్ డేస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోస్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ శోభన్ బాబు, కృష్ణదాసు వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఎలా కలిసిమెలిసి ఉన్నా సరే అభిమానులు వచ్చేసరికి ఒకరి మీద ఒకరి ద్వేషం, ఒకరి మీద ఒకరి పగ, ఆ వాల్ పోస్టర్ చింపేయటం, వాల్ పోస్టర్ మీద అశుద్ధాలు వేసేయటం, అక్కడి నుంచి లేనిపోని గొడవలు తెచ్చుకోవడం, ఇవన్నీ చూస్తుంటే కనుక చాలా బాధగా అనిపించేది నాకు. ఇది కాదు కదా, సినిమాలు ఎవరైనా చేయొచ్చు, ఎవరి సినిమా అయినా మనం ఆదరించవచ్చు, ఎవరి సినిమాలే అభిమానం అయినా సరే మనం వాళ్ళకి చూపించవచ్చు, తద్వారా మన యొక్క ప్రేమని చాటుకోవచ్చు. కానీ ఈ యొక్క నెగిటివిటీ ఉంది సరా, మన హేహే భావం ఉంది, అది ఎందుకు ప్రదర్శించాలి, ఎందుకు ఆ నెగిటివ్ అనేది ఉండాలి? కాబట్టి నేనే గనక హీరోనైతే ఇలాంటి భావం పోగొట్టాలి అంటే ప్రప్రథమంగా ఎవరైతే హీరోస్ ఉన్నారో, ఎవరైతే అభిమాన పాత్రలు ఉన్నారో, ఆ యొక్క హీరోల మధ్య ఒక సహృద్భావ వాతావరణాన్ని మనం కలగజేసినట్లయితే దాని రిపుల్ ఎఫెక్ట్, దాని పర్యవసానం ఖచ్చితంగా అందరిలో కూడా మార్పు వస్తుంది. కేవలం వాల్ పోస్టర్ని ఆయా హీరోల్ని పొగడటం, వాళ్ళ పాలాభిషేకం చేయటం, లేకపోతే హారతులు పట్టడం, లేదా ఇతర పడనటువంటి హీరోలు ఉంటే కనుక వాళ్ళ దీని మీద పేడలు చల్లటం, కళ్ళపు చల్లటం, ఇలా జరిగిపోయినటువంటి ఈ సందర్భాన్ని దీన్ని మార్చాలి అని ప్రధానంగా నేను ఆ రోజు అనుకున్నాను. ఇది నాలోంచి ఉద్భవించినటువంటి నా ఆలోచన. అది ఆ రోజుల్లో ఒక పార్టీ కల్చర్ని పెట్టి ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా 100 డేస్ చేసుకున్నా, ఒక సినిమా ముహూర్తం జరుపుకున్నా, ఆ రోజున మిత్రులందరినీ పిలిచేవాడిని, వెంకటేష్ని, బాలకృష్ణని, నాగార్జుని, మోహన్ బాబు, ఒకళ్ళిద్దరు డైరెక్టర్ని, తమిళ హీరోస్ని అందరిని పిలిచి ఓ పెద్ద పార్టీ ఇచ్చేవాడు. ఆ పార్టీలో కలిసిమెలిసి మాట్లాడుకోవడం, అరమరిక లేకుండా మాట్లాడుకోవడం, ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడాలు, కౌగులించుకోవడాలు, ఆఫ్టర్ 1 or 2 తర్వాత మరీ ప్రేమ పొంగి పొరలిపోతుంది. అది చాలా చక్కటి వాతావరణం. దాని తర్వాత చాలా కాలం వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. అట్లాగా సంవత్సరం పొడుగుతా ఇలాంటి కార్యక్రమాలు మేము అప్రూవ్ చేస్తుండేవాడిని, దాని ఫలితం నేను అనుభవించాను. అదేవిధంగా మరో సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక వ్యక్తి నేలను ఊడుస్తూ ఉంటాడు, వాడికి చిరాకు వస్తుంది, వాడికి శుభ్రంగా ఊడుస్తూ ఉంటాడు, మళ్ళీ తొక్కి మరేస్తుంటారు, వాడికి చిరాకు వచ్చి వాడికి కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్, ఇంత కష్టపడతాను 24 అవర్స్, అది ఆరేంత వరకు ఉండకుండా మళ్ళీ మురికి చేసేస్తానని చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే నా క్యారెక్టర్ చూసి దగ్గరికి వెళ్ళి, బాబా అంత ఆవేశపడకు బాబా, కానీ నువ్వు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, నీ బాధను అర్థం చేసుకోగలను, నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను, రా ఒక గుండెకి హద్దుకొని గట్టిగా హద్దుకుంటే ఆడు ఐస్ ముక్కలా కరిగిపోతాడు. సరే బాబు ఏం పర్లేదు బాబు, మీరు తొక్కి వెళ్ళండి బాబు, నేను తుడుచుకుంటాను అంటాడు. ఆ కౌగులింతకి అంత ప్రభావం ఉంది, అంత ఎఫెక్ట్ ఉంది, ఇది వాస్తవం ఇది. అండ్ మీరు కూడా చూడండి, ఎవరి మీద ద్వేషం ఉన్నప్పుడు, కొంచెం కోపం ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండి వాడు కనబడితే కనుక మొహం చాటేసుకుంటూ అలా ఉంటే అది ఒక గల్ఫ్ లాగా పెరిగిపోతుందే తప్ప తరగదు. ఒక్కసారి మీరు ధైర్యం చేసి మీ ఇగోని పక్కన పెట్టి, అరే భాయ్ రారా ఒకసారి రారా, ఇవన్నీ ఏం డిస్కషన్ వద్దరా, ఏం జరిగిందో, ఇది నీ తప్పు నా తప్పని ఆ డిస్కషన్ వద్దు, వచ్చి మనస్ఫూర్తిగా కౌగులించుకోనండి. మనం నోటితో చెప్పలేనిది మన గుండె చప్పుడు వాడి గుండె కలిసినప్పుడు అది చెప్పుద్దండి, అరే మనంతా మానవులు రా, కలిసి ఉండాలి రా, ఈ స్నేహ ఈ యొక్క ద్వేషాలు ఇవి ఎంతకాలం మనం ఇలా పెంచుకుంటూ వెళ్తాము అంటూ అది చెప్పుద్ది. మనం చెప్పలేని భాష మన గుండె చెప్తుంది. అందుకనే అది గ్రహించే ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో దసరా పండుగ అయిన తర్వాత జమ్మి ఆకులు తెచ్చుకుంటూ అవతల వాళ్ళకి ఇచ్చి, పెద్దవాళ్ళైతే కాళ్లకు దండం పెట్టి, చిన్నవాడు అయితే హృదయానికి హత్తుకుని, ఆ రకంగా వాళ్ళ సుహృద్భావ వాతావరణాన్ని కలగజేసేలాగా ఆ గెస్చర్, అది అద్భుతం. అది తెలిసిన ఆయన అది ఆ కల్చర్ అణగారిపోకుండా దాన్ని 17 సంవత్సరాలుగా దత్తన్న గారు దాని ఆయు దాన్ని పట్టుకుని దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఈ రోజున అలయ బలయ అంటూ దేశవ్యాప్తంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సంస్కృతి ఉన్న అన్ని చోట్ల దీన్ని మరింత బలోపేతం చేశారు, దీని ఆవశ్యకత తెలియచేశారు. నాలాంటి వాడు కూడా ఇలాంటి దాంట్లో పాల్గొంటే బాగుంటుంది, ఇది మరింత పెద్ద ఎత్తున మనందరూ ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి అని ఉత్సాహం చూపించగలిగామంటే కనుక దీని యొక్క అంతరార్థం, దీని యొక్క సోల్ తెలుసుకునే వాడిని కాబట్టి వస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, పార్లమెంట్లో వాగ్వివాదాలు జరుగుతాయి. నేను కొత్తగా పార్లమెంట్కి వెళ్ళాను, అసెంబ్లీ వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవతల వాడు నువ్వెంత రా అబ్బాయి తెలుసుకోదు అని బూతులు లాంటివి కూడా మాట్లాడేసి ఇద్దరు
వీళ్ళు అనుకున్నారు ఓరి బాబు ఈయన అయినా బయటికి వెళ్తే కొట్టేసుకుంటారు, చాలా ప్రమాదం, ఇంత ఇదిగా ఉన్నాయి, చచ్చి అలా కొట్టుకోవాలా లేదు తిట్టుకోవాలా అని బయటికి వెళ్ళిన తర్వాత, అరే క్యా బాయ్ తూ ఐసా బాత్కారా, అరే తూ ఆ తూ అయి బాత్కారే క్యా, అరే ఆచారే, ఇద్దరు కూర్చొని కాఫీ టీ తాగుతుంటే ఇది కదా నిజంగా అలై బలయ ప్రభావం. బయట వాళ్ళ ప్రిన్సిపల్స్ గురించి ఏమైనా మాట్లాడుకోండి అక్కడ హౌస్ లో, బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉన్నారంటే కనుక ఎస్, మన పాలసీస్, మన విధానాలు, మన రాజకీయ పరమైనటువంటి సిద్ధాంతాలు వీటి ప్రకారం మనం ఎలాగైనా ఉండొచ్చు, కానీ వాటికి మించినటువంటి మానవత్వం, మాననీయత ఆ కోణంలో చూస్తే కనుక మనందరం అన్నతమ్ముల్లాగా ఉండేవాడు, అక్క చెల్లెళ్ళలాగా ఉండేవాడు, తల్లిదండ్రుల్లాగా ఉండేవాడు. ఈ యొక్క మానవతా విలువలు మాత్రం మనం పోగొట్టుకోకూడదు. మీ ప్రొఫెషన్ మీరు ఎలాగ ఉండండి, మీరు రాజకీయంగా మీరు ఎలాగైనా ఉండండి, ఏ కాంపిటీషన్తో మీరు ఫీల్ అవ్వండి, కంపీట్ చేయండి, ఒకరి మీద ఒకరు పోటీకి వెళ్ళండి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వదిలేసిన తర్వాత మాత్రం ఒక హగ్ తోటి మీరందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ఈ ఒక మంచి సహృద్భావ వాతావరణాన్ని మనం, సో ఈ రకంగా మనం ముందుకు సాగుతుంటే ఖచ్చితంగా ఇది మానవుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి, ద్వేషభావాలు వెళ్ళిపోతాయి, ఇది మరింత చక్కటి ఆహ్లాదకర వాతావరణం దోహదపడుతుంది. అంతా ఎందుకండి, మన ఫ్యామిలీలో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఇది మనం ఏదో కష్టపడి ఇంటికి వచ్చినట్లుగా షర్ట్ తీసేసి అన్ని చేసి చిరాగ్గా మొహం కడిగేసి అనబెట్టారు, ఆ పెట్టిన తర్వాత ఆవిడకి భయం పెడుతూ పెడుతుంది, సంపాదన పరుడు ఏవో ఏ చిరాకులో ఉన్నాడో అని పెట్టిన తర్వాత తినేసిన తర్వాత చేయగడుకుని వెళ్ళిపోయాక మంచం మీద వాలిపోయాకంటే, అబ్బా ఈ కూర ఎంత బాగా చేస్తో, చాలా రుచిగా ఉంది, అద్భుతంగా ఉంది అంటే ఆవిడ మనసు ఎంత పులకిస్తుంది. వీలైతే అట్టిడి చూసి భార్య కదా దగ్గర చేసుకుని అక్కును చేర్చుకుంటే ఆవిడ పొందే స్పందన అంతా ఇంత కాదు. అది ఇవ్వటానికి నీకు ఎన్ని ఖర్చులు అవుతాయండి, ఎన్ని ఎంత డబ్బు అవుతుంది, ఎంత సమయం పడుతుంది, నీలో ఆ ఫీలింగ్ ఉండాలంతే. ఒక్కడి చెప్తాను నేను, నీ ప్రేమని నువ్వు ఎంతగా నువ్వు ప్రివేల్ చేస్తావో, ఎంతగా ఈ ప్రపంచానికి ఈ ప్రకృతిలో నువ్వు ఏ ధరలోకి నువ్వు పంపిస్తావో అంతకింత రెట్టింపై నీకు వస్తుంది, అది ఆశిస్తుగా వస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు చెయ్యండి, ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం నుంచి దత్తన్న ఇచ్చినటువంటి కార్యక్రమంలో మనందరం స్ఫూర్తి పొంది దీన్ని మీరు ఆచరణలో పెట్టండి, దీని రిజల్ట్ చూస్తారు. అది అంత మించి మీరు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి కృతజ్ఞత మరొకటి లేదు. చేయండి, ఆచరించండి. నేనైతే గనక ఎప్పటించో ఆచరిస్తున్నాను, అందుకనే నన్ను వేలెత్తి చూపించి నన్ను పాలిటిక్లో వెళ్ళినప్పుడు కానీ పాలిటిక్స్లో వెళ్ళనప్పుడు కానీ ఇదో బ్లడ్ అమ్ముకుంటున్నాడు, రక్తం అమ్ముకుని జీవిస్తున్నాడు ఏంటని ఎంతమంది అన్ని రకాలుగా మాట్లాడినా సరే నేను ఎప్పుడూ స్పందించను, ఎందుకంటే నిజం నిలకడం మీద తెలుస్తుంది. సత్యం తెలుసుకున్న తర్వాత వాళ్లే మన దగ్గరకు వచ్చి పొరపాటైంది అని అనుకుంటారు. సో ఆ సంయమనం పాటించడం అన్నది నాకు ఒక ఎసెట్గా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు లాంజివిటీలో నేనే ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటున్నాను నేనే, ఇది ఎందుకంటే ప్రేమకున్న ప్రభావం అది. ఆ ప్రేమ మనం ఏమి నోటి ద్వారా చెప్పక్కర్లా, మన హృదయ స్పందన తెలియజేస్తుంది, అది ఈ వాతావరణంలోకి ఏ ధరలోకి వెళుతుంది, అవతల వాడిని స్పృశిస్తుంది. మాటకి లొంగని వాడు కూడా హృదయ స్పందనకి లొంగుతాడు, ఇది వాస్తవం. కాబట్టి మీరు చేసి చూడండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతమంది పెద్దల సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్కృతి మరింత ముందుకు వెళ్ళాలి. 17 సంవత్సరాలుగా జరుగుతూ 18 సంవత్సరాలు ఇంత బాగా చేయగలుగుతున్నామంటే ఆ యొక్క దత్తన్న గారి ఆలోచన, వెనకాల వారి కుమార్తె విజయలక్ష్మి గారు దీన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఆవిడ నడుము బిగించిన విధానం చూస్తుంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ తల్లి ప్లీజ్, ప్రమాణం. దానికి రామచంద్రరెడ్డి గారు ఇలాంటి ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతోమంది పేరు పేరు తెలుసు శ్రీనివాస్, మీరు అందరూ ఉన్నారు అయ్యా నమస్కారం.